నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే పోలీసులకు ఉమ్మాన్ హేమాన్ ప్రాంతంలో ఒక మద్యం ఫ్యాక్టరీ నడుస్తూ ఉందని చెప్పి సమాచారం రావడంతో ఆ యొక్క మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేశారు. 2024 కువైట్ పోలీసులు దాడి చేసిన మద్యం ఫ్యాక్టరీలలో ఇదే అతి పెద్దదని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఉమ్మాల్ హేమాన్ ప్రాంతంలో 2024 అతిపెద్ద స్థానిక మద్యం ఫ్యాక్టరీగా గుర్తించబడిన ఒక ఫ్యాక్టరీ పైన అహ్మదీ పోలీసులు దాడి చేశారు. అలాగే ఈ యొక్క దాడి సమయంలో అధికారులు ప్రాంగణంలోనే 4 ప్రవాసులను పట్టుకున్నారు. ఈ దాడిలో మత్తు పదార్థాలతో కూడిన 214 పెద్ద పీపాలు, 8 డిస్టిలేషన్ బ్యారెల్స్, అలాగే 400 బాటిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్న మద్యాన్ని, అలాగే 500 బ్యాగుల తయారీ సామగ్రి మరియు ప్యాకింగ్ కోసం ఉద్దేశించిన 1600 ఖాళీ బాటళ్లతో సహా గణనీయ మొత్తంలో అక్రమ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మాల్ హేమాన్ ప్రాంతంలోని ఫ్యాక్టరీకి సంబంధించి అబ్దుల్లా మరియు అలీ సభా ఆల్ సలాం పోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కు సమాచారం రావడంతో పోలీసులు ఫ్యాక్టరీ పైన దాడి చేసి పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక ఇంటిని మొత్తం వాళ్ళైతే బాడుకు తీసుకుని నెలకు 625 దినారులు వాళ్ళైతే అద్దెను కూడా చెల్లిస్తూ ఉన్నారని చెప్పి చట్టపరమైన చర్యల కోసం అరెస్టు చేసిన ప్రవాసులను సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.